ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ సీఎం జగన్ సారు అన్ని జిల్లాల రివ్వు రివ్వున ఒకటే పబ్లిక్ మీటింగ్స్ పెడుతూ ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో, అలాగే పొత్తు పెట్టుకున్న పోటీ చేస్తున్న ఇటు చంద్రం సార్ను అటు పవనం సార్ను పొట్టు పొట్టు తిడుతూ సాగింది. జగనాల సారు మీటింగ్ ఇంకా ఏమన్నాడో మీరు ఒకసారి చూడండి. ఆడపిల్లలకింత ఆసరాయిదమనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ లో అక్కచెల్లెళ్ళకి ఇట్లా బటన్ నొక్కని దడివే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ల బుక్లకు వచ్చి పైసలు పడుతున్నాయని ముఖ్యమంత్రి జగనాల సార్ చెప్పుకొచ్చిండు. ఇవాళ నంద్యాల జిల్లాలోని జనగామ పల్లెలో పెట్టిన పెద్ద మీటింగ్ లో ముఖ్యమైన మనిషికి వచ్చిన ముఖ్యమంత్రి జగనాల సార్ మాట్లాడుకుంటా, చంద్రాల సార్ పవనాల సార్లను మాటకం ఒకటే బాల్ కు 6 కొట్టినంత ఈ స్పీడ్ మీద తిట్టులో తిట్టుతుంటే చూడుర్రా నాయన, ఆడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా ఒకటే సపాట్లు సీటీలతోనే సభ అంతా దద్దరిల్లిపోయింది పో. కావాలంటే మీరు ఒక క్యాప్ ఇన్నుర్రీ. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 419,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 99% హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకుని నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు, ఎన్నికలు అయ్యాయి 58 నెలలు అయ్యాయి ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే, ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అని అంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు చూడండి, దత్తపుత్రుడిని చూడండి, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు, ఆయన పేరు చెప్పితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అయితే దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తారు.